సీఎం జగన్ సారథ్యంలో ఆయన నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని కట్టా సుధాకర్ రెడ్డి అన్నారు. రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమని తాను ఎమ్మెల్యే సంజయ్కు వ్యతిరేకం కాదని తెలిపారు. మా మధ్య ఎలాంటి తగాదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సీనియర్స్ని పక్కన పెట్టిన మాట వాస్తవమే. దానివల్ల మేము చెదిరిపోయినాం, దానివల్ల పార్టీ బలహీనం అయిపోయింది అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే కలెక్టివ్ ఒక పార్టీలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కావాలి అని కోరుకునేవాళ్ళం. నేను కానీ సత్యనారాయణ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ 45 సంవత్సరాల నుంచి రాజకీయ వ్యవస్థలో ప్రయాణం చేసిన వాళ్ళం. మేము ముగ్గురం కూడా ఏ రోజు తెలుగుదేశం కడప తొక్కినటువంటి వ్యక్తులం కాదు. ఈ పార్టీ మేము యాంటీ తెలుగుదేశం. బేసికలీ మేము ఎక్కడికి పోము. విభేదాలు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్టీలో వస్తాయి విభేదాలు. నా అభిప్రాయం ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నాము, ఉదాహరణ మా రమణారెడ్డి గారు రోజు స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రాణం ఉండేంత వరకు ఎమ్మెల్యేతో నా జీవితం అని. ఇంకా నేను మా తమ్ముడే ప్రాణం ఉండేంత వరకు ఇస్తానంటే నేనేం చెప్పగలను దానికి. కాబట్టి ఆయన దగ్గర భజన పరులు దేనికి పని, నెత్తి మీద రూపాయి పెడితే పావల పనికి రానటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది పార్టీకి మంచిది కాదు అనేది మా అభిప్రాయం. తప్ప మేమేమో టబులు పెట్టుకున్నాం, మేమేమో ఇది చేసాం ఉంటాయి ఎవరి అభిప్రాయాలు. ఆయన అభిప్రాయం అయినా ఉంటుంది పార్టీలో మా అభిప్రాయం. ఎక్కడ మేము ఎక్కడ కూడా మీడియాలోకి రాలేదే. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పానంటే చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. అందువల్ల మీ యొక్క మీడియా ద్వారా అందరం సమిష్టిగా ఉన్నాం, జగన్ రెడ్డి గారికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. జగన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఏ అభ్యర్థినైనా సరే మేము తప్పకుండా శిరసా వహించి ఆయన మాట వేదవాక్కు మాకు. ఆయన పేదలకు పెన్నిది, పేదల కోసం ఆయన శ్రమిస్తున్నాడు. తప్పకుండా మేము ఆయన్ని మాట ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ టు ద పార్టీ. కాబట్టి అంతేగాని వ్యక్తిగతంగా మేము ఆస్తులు కాడో లేదో కాలువలు కాడో కైలు కాడో ఎక్కడ గొడవ లేదు. రాజకీయపరమైనటువంటి కొన్ని ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత మన కుటుంబాల్లో లేవా?